బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 20 మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరిక. అయితే ఈ రోజు 7 మిలియన్ టన్స్ కాదు కదా, 1 మిలియన్ టన్కు వచ్చింది దీని ప్రొడక్షన్. దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం, పాలకులు కాదా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు. ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడిగితే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈరోజు 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి. ఈ ఉద్యోగస్తులు 14000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి. సెయిల్లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము, లేకపోతే బెయిలౌట్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రోకో చేస్తుంది, కానీ ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత ధర్నాలకైనా నిరాహార దీక్షలకైనా ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయడానికైనా వెనకాడదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు 4000 మందికే కాదు, 14000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకే కాదు, మొత్తం అందరి ఉద్యోగస్తులకి ఇద్దరు చనిపోయారు. కార్మికులకు